పెట్టావమ్మా? పెట్టా. హాయ్ ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? అస్సలు బాగాలేదు ఫ్రెండ్స్, ఒంట్లో అయితే అస్సలు బాగాలేదు. ఒకటే కారుతున్నాయి ఫ్రెండ్స్, ముక్కులో నుంచి కారుతుంది, తల్లో నుంచి కారుతుంది. ఏమనుకుంటున్నారు మీరు? చెవట తల్లో నుంచి, ముక్కులో నుంచి చీమిడి కారి, లాలజలము ఇవన్నీ నోటి నుంచి అన్నీ కారిపోయి సముద్రంలో ఏరై పారిపోతూ ఉన్నాయి ఫ్రెండ్స్. చాలా ఇబ్బందిగా ఉంది నాకైతే, అస్సలు బాగాలేదు. మీరు దయతలిచి నా వీడియోలు బాగా చూసి షేర్ చేస్తే కానీ నేను బాగుపడను. చాలా ఇబ్బందిగా ఉంది నాకు. ఈ యూట్యూబ్ చేసి 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 నా కళ్ళు, నా ఒళ్ళు అంతా ఒళ్ళు ఊనమైపోతుంది. మీరు మటుకు వ్యూస్ రావట్లేదు, సబ్స్క్రైబ్ రావట్లేదు, ఏంది ప్రాబ్లం నాకు అర్థం కాబట్టి. ఇంత ఇంత బాగా చేస్తున్నాను కదా చూడండి, ఇంత ముక్కు రాత్రి నుంచి కారి కారి ముక్కు, ఇంత ఉండేది ఇంత అయిపోయింది. దొండకాయ అంత ముక్కు, సొరకాయ అంత అయిపోయింది. ఇంక ఇప్పుడు కన్నా మీరు సబ్స్క్రైబ్ చేసి, నా కళ్ళు అయితే మంట. ఎందుకంటారంటే చాలామంది వ్యూస్ చూస్తుంటే వాళ్ళ వ్యూస్ చూసి నాకు కళ్ళు మండిపోతున్నాయి. కళ్ళల నుంచి ఒకటే మంటలు, పొగలు కక్కుతున్నాయి, మంటలు కక్కుతున్నాయి. అసలు ఏం చేయాలి అర్థం కావట్లేదు. కండక్టర్ని అడిగాను నేను, కండక్టర్ గారు మరి ఇలా అవుతుంది అంటే మీరు బాగా బస్సులు జర్నీ చేస్తారు కదండి, ఈసారి జర్నీకి బస్కు వచ్చినప్పుడు ఏం చేశారంటే సైలెన్సర్ ఉంటుంది కదా, ఆ సైలెన్సర్ దగ్గర పడుకోండి, అప్పుడు ఆ పొగ అనేది ఇంకా బాగా పోయి మీ కళ్ళు అనేది ఇంకా బాగా కారుతూ ఉంటాయి అని చెప్పి కండక్టర్ అయితే సలహా ఇచ్చాడు. రమ్మన్నాడు. ఈరోజు ఏం వారము? ఈరోజు నా తెలిసి ఏం వారమా? ఏం వారమా? బుధవారమా? బుధవారమా? బుధవారం కదా, ఆదివారం రమ్మన్నాడు. ఒక 4 కేజీలు చికెన్ తీసుకొని వండుకొని తీసుకొని రండి, అప్పుడు మా బస్సు ఆన్ చేస్తాము. ఆ బస్సు సైలెన్సర్ దగ్గర పొగ వస్తూ ఉంటుంది కదండి, ఆ పొగ దగ్గర పడుకోండి, మీ కళ్ళ మంట అనేది బాగా తగ్గిపోతుంది. మీరు ఇంకా చెంగు చెంగు, ఎందుకంటే నేను యూట్యూబ్ చేసి చేసి అన్ని గోడలన్నీ, ఈ గోడ ఈ గోడ అన్ని గోడలన్నీ నొప్పులుగా ఉంటున్నాయి. తెలుసు కదా మేము పందుల్లా కూర్చొని, నేను కానీ మా అమ్మాయిలు కానీ ఎంతో కష్టపడుతున్నాం. కూర్చొని తినడం అంటే మామూలు విషయం కాదండి. మీకోసం మేము తిని 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 కొవ్వు అనేది బాగా పేరుకుపోయినా సరే మా ఆరోగ్యం కూడా పట్టించుకోకుండా మీకోసం మేము ఇన్ని వీడియోలు పొద్దున్న లేస్తే నాకు ఒకే జాస్ అండి. ఈరోజు ఏం వీడియో పెట్టాలా, ఈరోజు ఏం కంటెంట్ పెట్టాలా, ఈరోజు పళ్ళు తోముకునేది పెట్టాలా, ఒళ్ళు తోడుచుకునేది పెట్టాలా, ఏది పెట్టాలా అని చెప్పి ఆలోచించి ఎన్నో వీడియోలు రెడీ చేసాం. ఎడిట్ చేయాలంటే ఎడిటింగ్ చాలా కష్టంగా ఉంది. ఎంత కష్టం అంటే మేము బాహుబలి సినిమాకి ఎంత ఎడిటింగ్ చేస్తారో, ఎంత ఇట్లా పెట్టారు కదా అంత ఎడిటింగ్ అని చేసుకోవాలి కదా, ఆ రేంజ్లో ఉంటాయి మా వీడియోలు కాబట్టి. ఆ రేంజ్లో ఉంటాయి బాహుబలి సినిమా, అంత రేంజ్లో మా వీడియోలు బాగా చూస్తున్నారు మీరందరూ కాబట్టి, మా దరిద్రాలని చూస్తున్నారు కాబట్టి చాలా ఎడిటింగ్ అని చేసి 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 నా కళ్ళల నుంచి కామం కారిపోతూ ఉందన్నమాట. నోట్లో నుంచి లాలాజలం కారిపోతుంది, తల్లో నుంచి చెమట గారిపోతుంది, ముక్కులో నుంచి చీమిడి గారిపోతుంది. సో మీకు ఎలా చెప్పాలో అర్థం కావట్లేదు, చాలా ఇబ్బందిగా ఉంది నాకు. తల్లో అయితే తలనొప్పి, ఒళ్ళు నొప్పులు, అన్ని నొప్పులు వస్తున్నాయి. బాగా పందులా కూర్చొని తిని కొవ్వు కొలెస్ట్రాల్ పెరిగిపోయి ఏ నొప్పులు రావట్టు ఇలా ఉంటాయండి. కండక్టర్ని అడిగితే చెప్పాడు రమ్మన్నాడు, వెళ్తాము. రజు బుజు కుజు రామ్మా, ఈ టైంలో కూడా నువ్వు నా ముందు యాక్టింగ్ చేయబోతే ఎలా అమ్మా? ఈసారి మనకు ఆస్కార్ లెవెల్లో కన్ఫర్మ్ రావాల్సిందే వాళ్ళు. వస్తే నేనేదో యాక్టింగ్ చేస్తున్నా, నాకు తినాలని ఉంది. ఆగు, నువ్వు వచ్చి ఇక్కడ యాక్టింగ్ చేస్తే ఆస్కార్ లెవెల్లో మహానటి మహానటి అని వస్తాయి. అక్కడ నువ్వు మనకి ఎంత ఏదున్నా అయినా నీకు ఎందుకు పెట్టించాను యూట్యూబ్? నేను నా మీద పడ్డాను కాదు, వచ్చింది ఇది. ఈ మధ్యలో నేను బలుస్తున్నాను, ఇది బలుస్తున్నాను అర్థమవుతులే. పక్కన నుంచుంటే ఇదే నాకు అమలా ఉంది, దానికి అమలా కాదు నేను ఉండేది. చెప్పు మంచి బంగారాజు, చూడు బంగారాజు, ఇవన్నీ ఉండదు, కట్ చేయాలి. సింపతి ఎట్లా వర్కౌట్ అవ్వాలంటే అంత బాగా వర్కౌట్ అవ్వాలి. ఈ దెబ్బతో మనకి 1 మిలియన్ సబ్స్క్రైబర్లు. వస్తే నా కళ్ళలో కామమే కారుతుంది, నా కళ్ళలో కామం కారుతుంది. నేనే సావలేదు, పోలేదు, అంత వద్దు చెప్పమ్మా. ఇది చాలు, నా కళ్ళ నుంచి కామమే కారుతుంది. ఫ్రెండ్స్, మా అమ్మకు 2 కళ్ళు దొబ్బేశాయి, తన 2 గాజులు అమ్ముకొనైనా 2 కళ్ళు పట్టచ్చుకుంటాడే. ఉండాలి కాస్త, ఒళ్ళు విరగానే అయిపోదు, బుర్ర విరగా. నీకే పెరిగింది, నీకు బుర్ర లేదని అనుకుంటారు కానీ మట్టి గాజులు ఎంత బీరువల గిన్నెగాన గాజులు బంగారు వేసుకున్నావు కాదే, లక్ష లక్షల వ్యూస్ పోయినాయి, ఆ పైసలన్నీ మాకు తెలియకుండా వేసుకున్నావు కాదే.
ఇప్పుడు వీడియోలన్నీ చెప్పాలా? మా నువ్వు ఏమో ముందే అక్కడ కూర్చుంది ఎవరు బంగారాజు, అన్ని పుల్లలు పెట్టి రేపిస్తుంది అది, మనం చెప్పినా చెప్పకపోయినా. ఇప్పుడు ఈ వీడియో బయటకు వదలదని గ్యారంటీ ఏమీ లేదు, అట్టే వదిలింది అనుకో మన బండారం బయటపడుతుంది. ఈసారి ఆస్కార్ కాదు కదా, నమస్కార్ కూడా రాదు. సర్లే మసాజీ సింపతి బాగా ఇలా గుద్దడం కాదే, నువ్వు నువ్వు తర్వాత నేను గుద్దుకుందా కానీ నేననుకున్నావా మన అనుకున్నావా? ఏందా యాక్టింగ్ చాలు, ఎవరు నువ్వు గుర్తుపెట్టుకో మాట్లాడు. నువ్వు అమ్మమేనా? ఆ వీడియోకి అమ్మ తర్వాత నేను అనేది మర్చిపోయినావా? పాసిపోయిన అన్నం పెడతా, కుళ్ళిపోయిన కూరలు వేసి పెడతా, మర్యాదగా నా దగ్గర ఒళ్ళు దగ్గర పెట్టుకొని ఉండకపోతే ప్రవర్తించకపోతే తెలుసు కదా. జెండాపై కపిరాజు కాదు, జెండా ఎత్తుక్కుని పోవాలి. నూడల్స్ 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 50 50 50 అనుకుంటూ పోవాలి ఫోన్. పెట్టి పెట్టే కాదే, ఇంత బర్రలా చేసావు, ఇంకా పడితే నిన్ను మించిపోతే నీకు నాకు తెలియదు. బర్రలా ఉంటేనే కదనే నువ్వు బయటకి ఎక్కడికి వెళ్లకుండా ఉంటావు, నా కాళ్ళ దగ్గర పడి ఉంటావు, తల బాగా నొక్కు, ఆ తర్వాత కాలు నొక్కు. ఎంత సింపతి వర్కౌట్ కావాలంటే మిలియన్స్ లో రావాలా నొక్కు. అందుకే నాన్న పెళ్లి చేయట్లేదు నాకు. అవును, నువ్వు లేకపోతే నేను చేసుకుంటా. అబ్బా నేను చేసుకుంటా, ఒప్పుకో మమ్మీ అమ్మ ఒప్పుకో, నేను చేసుకుంటా. అరే బక్కి నువ్వు కొంత నిలిపో, నేను కొంత నిలిపోతాను. సిగ్గు లేదు, నువ్వు చెడిపోయింది కదా, దాన్ని కొడుతున్నావు. ఇది అది ఆల్రెడీ దేశముద్రే, నేను ఇంకా ఊరు ముద్రనే, అది దేశముద్రు. సరే తల 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 ఒప్పు వస్తుంది. రెండు పెదాలు రెండు చేతులు రెండు కాళ్ళు కూడా పోతాయి, ఎందుకంటే తినకే అంటే తింటుంది, ఎక్కువ తిన్నాం కాకుండా నాకు పెడుతుంది. నాకు పెడతాలేను, నేను నాకి పెట్టట్లేదు, తీసి పెడుతున్నాను. ఎంగిలి అమ్మా నువ్వు తినద్దే, నేను పడుతున్నాను కాబట్టి నేను తిన్నా నాకు అరగుద్ది, ఇప్పట్లో రోగాలు రావు. నువ్వు ముసలిదానివి, నువ్వు తక్కువ తినొచ్చుగా, గుంజుకొని గుంజుకొని మొత్తం నువ్వే తింటావుగా, మంచిగా అనుభవించు. ముక్కుల నుంచి గారిపోతుంది చీమిడి. అది చీమిడి కాదు, ఇందాక చికెన్ సూపు అరగక ముక్కులకెళ్ళి వచ్చింది. వద్దు, ఎందుకే ఏంటి చికెన్ లెగ్ పీస్, బిస్కెట్ లెగ్ పీస్ వచ్చేస్తుంది. ఏంటి వచ్చేస్తుంది, బాత్రూమ్ కూడా వాసన వస్తుంది, ఇక్కడే పోతుంది. మళ్ళీ ఫ్రెష్ అదే తింటావా? తింటా కడుక్కోనా? ఓ నీకు అలవాటే కదా. అయినా మొన్న అదే పని చేస్తావు కదా అమ్మా, నేను అన్నట్లంటే మళ్ళీ చేస్తా, డబ్బులు మిగిలాలంటే. అందుకే కొంచెం కొంచెం వండుతున్నావు, అదే పోతున్నావు, అదే తింటున్నావు. అదే పని చేయి. ఏంది ఈ తీయి తలకు ఎయిర్ బ్యాండ్ తీసి బాగా మసాజ్ చెయ్యి, అంతసేపు నొక్కుతా. అబ్బా నొక్కవే, అబ్బా అబ్బాబ్బా, ఇదిగో నా మీద ఏదో కక్ష తీసుకుంటున్నట్టుంది. ఇది ఫ్రెండ్స్ చూసారా? ఏ గీకుతున్నావేంటే? రాస్తున్నామ్మా బాంబు. బాంబా నాకు ఇది నుంచి వచ్చింది, గాడి పూట్ల బట్టి రాస్తుంది. ఆ దేవుడా, తొందర పోతుంది అమ్మా, ఎందుకంటే చాలా రోజులు. ఏం బాంబు ఇది? టైగర్ బాంబు కాదమ్మా, వరుసగా చికెన్ లెగ్ పీస్, ఫిష్ ఫ్రై, మటన్ ఫ్రై, ఎగ్ ఫ్రై, ఆమ్లెట్ ఇవన్నీ తిన్నా. అందుకే కంపుకున్నంత పవర్ఫుల్ బాంబు, ఆ పవర్ఫుల్ బాంబు తీసి ఇలా రాస్తున్నా. అదేంటి ఇదే అంటున్నావు వాసన? అప్పుడప్పుడు అదే వాసన తీసి ముక్కు కూడా పెట్టుకుంటావు కానీ అవన్నీ చెప్తారా సీక్రెట్ అండి? ఏం కాదు, ఆల్రెడీ తెలిసిపోయింది కదమ్మా. సరే ముక్కుల నుంచి గారుతుంది చీమిడి, అది లెగ్ పీస్ నువ్వే తినుతా, తాగు జ్యూస్ బాగా చూపించుకో. వద్దు మమ్మీ, నువ్వు తూడ్చావనుకో నేను ఇందాక పోయి ఆ ఫ్రెష్ గా దాంట్లో మూత పెట్టిస్తామను. అవును నీ బిడ్డ నీకు బుద్ధులు రాకపోతే పక్కింటి బుద్ధులు వస్తాయి. ఏంటి పట్టు, దానికి వచ్చాయి చెల్లికి వచ్చాయి, మరి ఎక్కడో చెల్లికి వచ్చాయి, మరి చెక్ పడుతున్నావా అది ఏదో అమ్మకం దాన. పోనీ వీడియో రన్ అవుతుంది, ఆ తర్వాత నేను సంగతి చెప్పు. నీ కడుపులు ఎందుకు పుట్టానే? సరే సరే కానీ 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 తొందర నొక్కి. ఇంకేం నొక్కను, అన్ని నొక్కేసాను తల సరిగ్గా నొక్కలేవు, మసాజ్ చేయట్లేదు. మేమేం నొక్కాలి, నొక్కడానికి ఏం మిగిలి బా తేలిగ్గా ఉంది. ఫ్రెండ్స్ మీరు కూడా ఇట్లా మంకీ బాంబు పెట్టించుకోండి, బాంబు బాంబు పెట్టించుకోండి. అబ్బో గతం గుర్చొస్తుంది నీకు, అప్పులకు అప్పులు ఇచ్చేస్తావు. అబ్బా నీకు అప్పులో మీద అంత ప్రేమ పుట్టుకొచ్చితే అది, మరి అక్కడ ఉన్నప్పుడు మరి అప్పులు ఇక్కడ ఎగ్గొట్టాలి మమ్మీ, వెళ్ళిపోదామమ్మా, అమ్మా వద్దమ్మా వెళ్ళిపోదామమ్మా అని చెప్పి అన్నావు కదా. ఇక్కడికి వచ్చిన తర్వాత ఏంది అప్పులోలు ఆకే బద్దలోళ్ళు అని అంటున్నావు? సరే సర్లే, నీతో పెట్టుకుంటే ఎవరు తగ్గినాడని. సర్లే చూశారు కదా ఫ్రెండ్స్,
బాగున్నారా ఫ్రెండ్స్? అందరు ఎలా ఉన్నారు? పొద్దునే పోయారా? లైక్ అయితే బాగా చేయండి, లైక్ చేసి వీడియో చూడండి, లైక్ చేయండి. ఓ ఇక్కడ ఫిట్ మన గుద్దండి, అలానే నొప్పి పోస్తుంది. చెప్పిన కళ్ళ లైక్ చేస్తారు కదా, లైక్ మీద మా మమ్మీ మీద ఎంత కోపం ఉంటే అన్ని లైక్లు కొట్టండి, ఎందుకంటే అక్కడ కొట్టే లైక్ ఇక్కడ దాకేస్తారు టక్ టంగ్ అని. ఓకేనా? అదేవిధంగా సబ్స్క్రైబ్లు అట్లే కొట్టండి, బెల్లు గంట. నా నెత్తిన బాత్రుడు బాధండి, అర్థమైందా? అలాగే మీలో ఎంత కోపం కషి అన్ని ఉన్నాయో అవన్నీ చూపించుకోండి మా మమ్మీ మీద, లైక్ల మీద, సబ్స్క్రైబ్ల మీద. సరేనా? హ్యావ్ ఎ నైస్ డే. బాయ్. మనకి ఎగ్జిస్ట్ టైం.